దాదాపు 21 ఏళ్ల తర్వాత భారత్కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. సుస్మితా సేన్, లారా దత్తా తర్వాత మిస్ యూనివర్సిగా నిలిచిన మూడో భారత యువతి హర్నాజ్. 17 ఏళ్లకే మోడలింగ్ ప్రారంభించిన హర్నాజ్ పలు పంజాబీ చిత్రాల్లో కూడా నటించింది. ఇజ్రాయిల్లోని ఇలాట్ నగరంలో జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీలో విజేతగా నిలిచింది హర్నాజ్ సింధు. 130 కోట్ల మంది భారతీయుల ఆశలను నిజం చేసి విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకుంది. 80 మందితో పోటీ పడి విజేతగా నిలిచి ఇటీవలే లివా మిస్ దివా యూనివర్స్ గా నిలిచింది మిలీనియం గర్ల్ హర్నాజ్. హర్నాజ్ చండీగఢ్ లోని పంజాబీ కుటుంబంలో 2000 సంవత్సరంలో జన్మించింది. శివాలిక్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసింది. ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీ చేస్తుంది. హర్నాజ్ చిన్నప్పటి నుంచి యోగాపై ఉత్సాహం చూపడమే కాకుండా ఫిట్నెస్ లవర్, గుర్రపు స్వారీ, ఈత, డాన్స్, యాక్టింగ్, ట్రావెలింగ్ లను అమితంగా ఇష్టపడేది. ఏమాత్రం ఖాళీ దొరికినా వీటిలో ఏదో ఒక దానిలో లీనమైపోయేది. చిన్నప్పటి నుంచి సినిమాలో నటించాలనే కోరిక తనది. 17 ఏళ్లకే మోడలింగ్ లో అడుగుపెట్టింది. కాలేజీలో తొలి స్టేజ్ ప్రదర్శనతో తన మోడలింగ్ జర్నీ ప్రారంభమైంది. ఒక పక్క మోడలింగ్ చేస్తూనే అనేక ఫ్యాషన్ షోలలో పాల్గొనేది. ఈ క్రమంలోనే అందాల పోటీల్లో పాల్గొని 2017లో మిస్ చండీగర్ కిరీటాన్ని గెలుచుకుంది. హిందీ, పంజాబీ, ఇంగ్లీష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలిగిన హర్నాజ్ ఒక పక్క మోడలింగ్ చేస్తూనే సినిమాలో నటించే అవకాశాలను పొందింది. బాయిజీ కుట్టాంగే, యురాదియా పునరస్ అనే పంజాబీ సినిమాలలో నటించింది. ఇవి వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హర్నాజ్ కు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. అందుకే పర్యావరణాన్ని కాపాడండి అని గొంతెత్తి చెబుతోంది. ఇప్పటిదాకా పాల్గొన్న అందాల పోటీల్లో పర్యావరణంపై అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబుతూ న్యాయ నిర్ణేతల మనసును గెలుచుకుంది. ఇండియాకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని తీసుకొచ్చేందుకు సాయశక్తుల ప్రయత్నిస్తానని చెప్పడమే కాక మాటలను నిజం చేసి చూపింది హర్నాజ్.